ఫస్ట్ కాపీ చూసిన తర్వాతకి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకో చాలా హై రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఏంటి అంటే రెండు పాయింట్స్లో మీరే అడిగారు. ఒకటి, పేడ్ ప్రీమియర్ అనేది ఇప్పుడు 7th రిలీజ్ అనుకో, 6th షో అయ్యడం వల్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ సినిమా చూస్తున్నారు. అంటే 6 గంటలకు షో వేస్తే 9 గంటలకు అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏదైనా యాడ్ అవుతే, అది మంచి సినిమా అవుతే ఆటోమేటిక్గా సినిమా ప్లస్ అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీయే. బాగలేదనుకో బ్లాస్ట్, ఇంకా 7వ తారీఖు కూడా రాడు. సో ఇది వెయ్యాలా వద్దా అనేది ప్రొడ్యూసర్స్గా మా మీద ఉండే డెసిషన్ ఇది. పోతే చిన్న సినిమాలకి ఇది ఒక మంచి స్ట్రాటజీ, ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, అంటే నిజం చూడడం కాదు, భయం వేస్తుంది. నాకైతే ఇన్ని సినిమాలు తీసి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన నాకు, అంటే ఇలాంటి సినిమాలు, ఇలా చిన్న సినిమాలు తీయాలా వద్దా, కరెక్ట్ చేస్తున్నామా లేదా, తీయకుంటే న్యూ టాలెంట్ని ఎలా తీసుకురావాలి, చాలా కన్ఫ్యూజ్ స్టేటస్గా ఉంది. పోతే మొన్న మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. కమిటీ కుర్రాలు కానివ్వండి, హాయి కానీ, రెండు సినిమాలు రీసెంట్గా అందరు కొత్తలతో తీసిన ఆడడం వల్ల నోనో అప్ అండ్ డౌన్ అనేది కామన్. ఇవాళ ఇవాళకి ప్రేక్షకులు ఒక మంచి సినిమాని తీసుకొస్తే వాళ్ళు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. సో కాన్ఫిడెంట్గా అందుకే ఈ సినిమాని 6th పేడ్ ప్రీమియర్ వేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక సెకండ్ పాయింట్కి వస్తే, అంటే ఇది కొంచెం ఈ పాయింట్లోనే రిస్క్ ఉంది. సో రిస్క్ తీసినప్పుడు తగిలితే సిగ్జర్ లేకుంటే క్యాచ్, రెండే ఉంటాయి. సో డైరెక్టర్తో ముందు నుంచి ఈ స్క్రిప్ట్ ఓకే అనుకున్నప్పటి నుంచి ఎన్నిసార్లు నవ్విస్తావు అది చెప్పు. సో ఆయన స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడే హీరో క్యారెక్టర్ కానీ, హీరో పక్కన ఉండే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే హీరో ఫ్యామిలీలో ఫాదరు మదరు బామ్మ క్యారెక్టర్ కానీ, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కానీ బాగా డిజైన్ చేశాడు. అంటే సినిమా చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా కంప్లీట్ అయిపోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్, ఇవాళ సొసైటీలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రాడు పిల్లలే వద్దు అనుకునే స్టేజ్లో ఎందుకు ఆలోచిస్తున్నాడు, సొసైటీలో ఏముంది, ఎందుకు వద్దనుకుంటున్నాడు, ఆయనకు యాక్సిడెంటల్గా ఏం జరిగింది, ఏం జరిగితే ఆయన ఏం చేశాడు అనే దానికి దీని మీద రన్ అయ్యే సినిమా. సో గుడ్ సైన్ ఇస్ ఏ హ్యూమర్, ఫన్తో జరిగే సినిమా, ఫన్తో జరిగే సినిమా కాబట్టి రిస్క్ లేదు. ముందు నేను రిస్క్ అనే ఎందుకు మొదలు పెట్టానంటే రిస్క్ పాయింట్, కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు నవ్వుతూ బయటకు వచ్చేటప్పుడు రిస్క్ అనిపించదు, బాగా డీల్ చేశారు అనేది వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ సుహాస్ గారు, డిస్ట్రిబ్యూటర్ సుహాస్ గారు, ఇప్పుడు రాజుగారే పెద్ద డిస్ట్రిబ్యూటరు, ఆయన నుంచి ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో. అండ్ ఈ కథ చెప్పినప్పుడు కానీ, లేదంటే మేకింగ్లో తీసుకున్న డిసిషనా, లేదంటే పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ తీసుకున్న డిసిషనా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఓవర్సీస్? స్క్రిప్ట్ అప్పుడే నాకు తెలిసింది సినిమా, అంటే విన్నప్పుడే నేను నవ్వుకుంటూనే ఉన్నాను, నవ్వి 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 అలాగే ఉన్నాను. సినిమా అయిపోయే టైం ఆ ప్రాసెస్లో ఆ థాట్ వచ్చింది, ఎందుకో అడగొచ్చా లేదని భయం కూడా వేసింది, ఏమనుకుంటారో ఏంటి డైరెక్షన్ చేస్తున్నాడు, ఇన్ని భయాలతో భయపడుతూనే అడిగాను. మళ్ళీ దీంట్లో చూడండి, మళ్ళీ దీనికి ఒక స్క్రిప్టే ఫస్ట్ ఇన్ ఎంట్రీ నా దగ్గరికి. సార్ ఓవర్సీస్ ఏమనుకుంటున్నాం సార్, దేనికి, ఆల్రెడీ నాకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదండి, లేదు మన వాళ్ళు అడుగుతున్నారు సార్ అని, తప్పలేదు. సో సుహాస్ గారి సినిమాలు అంతకుముందు ఎంత పే చేసాయి సుహాస్ కనుక్కోండి, దాన్ని బట్టి ఒక ప్రైజ్ అనుకొని ఇద్దాం, లేదు వాళ్ళని అడుగు అన్న, మంచి ప్రపోజల్ ఇచ్చాడు ప్రైజ్ బాగుంది ఓకే, ఒకరోజు టైం ఇవ్వండి, కొత్త డిస్ట్రిబ్యూటర్ రెగ్యులర్గా చేసి ఆయన అడుగుతాను అంటే ఇలా ఆఫర్ ఉందంటే సూపర్ సార్, అసలు మీరు ఆలోచించద్దు ఇవ్వండి అన్నాడు. చెప్పా ఓకే పిలువు మాట్లాడదామని, తర్వాత రివ్యూ అయింది టట్టట, ఆయన సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఎంట్రీ ఇచ్చాడు, అంటే వెనకాల ఇంత ప్లాన్ చేసుకున్నారా లేదా, అంటే ఉండుంటదిలే సుహాస్ చెప్తున్నట్టు. అరే నన్ను వచ్చి ఈ సినిమా నేను కొనుక్కుంటాను ఏరియా కానీ అడగాలంటే మేబీ అనిపించింది సార్, అంతే కదా సార్, తప్పే ఉంది, అది నువ్వు డబ్బిస్తున్నా
నువ్వు ఫ్రీగా యాక్ట్ చేయలేదు, నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. సేమ్ టైము అవన్నీ నీకు చెప్తారా ఇప్పుడు. సేమ్ టైము డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొనుక్కున్నావు. సో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ కదా, అయిపోయిన తర్వాత అడుగుదాం అనిపించింది. లక్కీగా ఆయన ఓకే అన్నారు. సో సూపర్ హ్యాపీ. డౌట్ అది ఒక నిమిషం, మరి నువ్వు డైరెక్ట్ అడగకుండా ఈయనతో ఎందుకు అడిగించావు? భయం వేసింది సార్, భయం వేసింది సార్. ఇలా తీసుకుందా అలా ఇచ్చేసారు అంతే కదా రాజుగారు. షిప్ ద్వారా ఇలా ఇలా ఉందంటే వెళ్ళాడు, వెళ్ళి అక్కడ స్ట్రాంగ్ అయిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ ఈ స్క్రిప్ట్ అప్పటిదే ప్రశాంత్ నీళ్ళు అండ్ ఒంబాలి వాళ్ళు ఈ సినిమా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. సో ప్రశాంత్ గారు, ప్రశాంత్ గారు చూపించారా సార్ కాపీ రెడీ అయ్యాక కానీ ఏమన్నా చూసారా? చూసారు. ఏమన్నారు ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ అండి. చెప్పింది కథ విన్న వాళ్ళల్లో రాజుగారు, హొమ్మాలి ప్రొడ్యూసర్స్, ప్రశాంత్ గారు వీళ్ళందరూ ఫస్ట్ ఆడియన్సు. సో చెప్పింది ట్రాన్స్లేట్ అయిందని ఒకే క్వశ్చన్ అడిగాను. సో దే వర్ వెరీ హ్యాపీ, బాగుందని చెప్పారు. రాజుగారు సార్ చూసి నేను కూడా ఉన్నాను, బాగా చేసావు సార్ విజయ్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పే అవకాశం రాలేదు కాబట్టి థ్యాంక్ యూ. బాగా రాజుగారు మీరు ఉన్నారంటే చాలా. సార్ వన్ మినిట్, మీరు చాలా రాజు గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. అండ్ ఎప్పుడు ఉండబోతుంది ఈ మంత్లో అప్డేట్ ఎప్పుడు ఉండబోతుంది? ఆల్రెడీ మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇది ఒక ఇంటర్వ్యూ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ ఇంటర్వ్యూలో నీకు అన్నీ చెప్తా. థ్యాంక్ యూ సార్. అయితే రాజుగారు, అయితే మీరు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో సహా చూసే సినిమా అన్నారు. ట్రైలర్ ప్రకారంగా కోటి సీన్లో కేసు వేయడం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేంతగా ఉంటాయి అంటారా? ఇబ్బంది పడతారా? అస్సలు ఇబ్బంది ఉండదు. నేను అదే అంటే డైరెక్టర్తో ముందు నుంచి ఈ టాపిక్ వచ్చినప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది, ఎక్కడ కూడా వల్గర్గా కానీ విజువల్గా కానీ ఎక్కడ 1% కూడా హార్డ్గా ఉండదు, ఫన్నీగా ఉంటుంది. ఆ ఫన్నీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా పెట్టారా జనక అయితే గనక అన్న దాంట్లో ఏమన్నా? ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఆయనది, ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనది, దాని అందరి ఆయన వెనకాల మేము ఆడియన్స్ అయ్యాం, మొత్తం ఆయనదే. చెప్పవా గట్టిగా? ఈయన ఈయన ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్లో ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని అందరికీ జరుగుతున్న చుట్టుపక్కల చూసుకొని ఈ స్క్రిప్ట్ రాశాడు. సో చుట్టుపక్కల చూసారా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? పర్సనల్ లైఫ్ కూడా ఉందండి. మన మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, మన నిజాయితీగా చెప్పగలుగుతాం. అందరికి జరిగే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. అంటే టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది, ఇది ఎవరు పెట్టారండి టైటిల్? నేనే పెట్టాను, నేనే పెట్టాను. కొంచెం పలకడానికి ఇబ్బందిగా అనిపించట్లేదా? చాలామంది టైటిల్ ఏంటి మీనింగ్ ఏంటి అన్న క్వశ్చన్. నాకు జంజాల్ గారి సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. సో అహనా పెళ్ళంట అలాంటివన్నీ చూసి ప్రాబ్లీ స్టోరీ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ కదా, అందుకని ఈ ఐడియా వచ్చిందండి. ఒక టైటిలే కాదు లక్ష్మి గారు, 99% ఈ సినిమా అంతా ఆయనదే. 1% ఎక్కడన్నా ఉంటే నేను ఉంటా. ఇది కొంచెం పక్కకి వెళ్తున్నావు ఆలోచించుకో, ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కైంది ఆలోచించుకో, ఈ డైలాగ్ ఏదన్నా చూసుకో, ఈ పాట ఇంకేదన్నా చెయ్యొచ్చా, ఇంత మట్టుగా కానీ 99% ఆయనదే సినిమా అంతా. అయితే సెన్సార్ ప్రకారం UxA అంటున్నారు ఏంటండి మరి? అంటే అదే కదా ఇప్పుడు జరుగుతున్న UxA ఎందుకు ఇస్తారు సెన్సారు? హెవీ బ్లడ్ ఉంటే, ఈ సినిమాలో బ్లడ్ లేదు. ఎక్స్పోజింగ్ లాంటిది ఏదన్నా అలాంటివి ఉంటే UxA ఇస్తారు. దీంట్లో ఉన్న టాపిక్ సెన్సార్ ఆఫీసర్ అంది ఏం లేదండి, ఇందులో ఉన్న టాపిక్ వల్ల UxA. జీరో కట్, జీరో డైలాగు ఏది లేదు, క్లీన్ ఫిలిం. బట్ డిస్కషన్ అలాంటిది కదా, సో డిస్కషన్ దానికోసం UxA ఇచ్చారు. హీరో గారు అంటే ఆర్టిస్ట్ గారు చెప్పండి. సినిమాలు వచ్చాయి కదా, హీరోనే ఆయన టైటిల్ వేసుకున్నాడు అని నేను టీచ్ చేస్తాను. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా హీరో అనొద్దు అన్నాడు ఆయన. సినిమాకు ఒకరు ఉంటారు కదా హీరో, అదే అడిగాను నేను. కాదండి నేను ఎప్పుడు హీరో అనుకోను అంటున్నాడు ఆయన. చెప్పండి, చాలా ఇబ్బందిగా ఉంది డిస్కషన్. సో అంటే మీరు హీరోగా చాలా భయపడతారా ఒక సినిమా వచ్చినప్పుడు, డిస్ట్రిబ్యూటర్గా ఈ రోజు భయపడుతున్నారా? అసలు భయం ఏం లేదండి. లేదు, ఫేస్లో టెన్షన్, బేసికల్లీ మీరు టెన్షన్ పడుతున్నట్లే కనిపిస్తారు. స్టేజ్ మీద కూర్చున్నానని టెన్షన్ అండి, సినిమాలో అసలు నో డౌట్ అండి. సినిమా పరంగా కాదు, డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే ఆయన దగ్గర నుంచి వచ్చినందుకు ఇంకా హ్యాపీ. ఫస్ట్ స్టార్టింగే ఆయన బ్యానర్ వర్కింగ్ చేస్తున్నాడు, అది అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా హై ఇచ్చింది. మీకు పర్సనల్గా ఎట్లా అనిపించింది సినిమా చూసిన తర్వాత? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మీకు? అంటే ఒక్కటే నేను దీనికి ఆన్సర్, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి,
ఈ పొజిషన్లో నేను ఒక డేర్ స్టెప్ వేసి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అంటే అది ఎలా వచ్చింది అనేది ఇంక అదేనండి ఆన్సర్. అంత డేర్ స్టెప్ నేను తీసుకోను కదా సినిమా చూసి. అంతే. అయితే చాలా మంది హీరోలు కొంతవరకు సక్సెస్ అయిన తర్వాత చేతిలో కొంత మనీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, ఇట్లా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మరింత గ్రో అవ్వడానికి. సో మీకు ఏ థాట్ ఎందుకు వచ్చింది, డబ్బుల కోసమా లేకపోతే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్? డబ్బుల కోసమే అండి. అదేంటండి, రావాలి కదా డబ్బు, కావాలి కదండి డబ్బులు. సార్ రాజుగారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజుగారు సార్, ఈ రాజుగారు ఈ కథ చాలా ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళింది, అలాగే వెళ్ళలే సార్ నెట్ఫ్లిక్స్లో కొంతకాలం చాలా? లేదు లేదు, ఫస్ట్ కథ మొత్తం తయారైంది ఇక్కడే. ఆయన ఆయన చెప్పాలి ఇక్కడే స్టార్ట్ అయ్యామండి. కాదు కాదు, నువ్వు చెప్పు, నేను చెప్పండి. నేను 7 ఇయర్స్ నుంచి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను సార్. సార్ కథ అయితే చాలా చాలా చోట్లకి అయితే తిరిగింది, చాలా మందికి నరేషన్స్ అయినాయి కానీ రాజుగారు అండర్ ఎస్వీసీ డిఆర్పి అండర్లో నరేషన్స్ అయినాయి. వాళ్ళకి చెప్పాం, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఎందుకు చెప్పంటే ఇలాంటి ఇది థియేట్రికల్గా చెయ్యాలా, ఓన్లీ డిజిటల్కి వెళ్దాము. ఇది ఎప్పుడు ఎప్పుడు చెప్పాను నాకు, ఇది 2020 కోవిడ్ ముందు. సో కోవిడ్లో మనం ఏంటి సినిమాలు థియేటర్కి వస్తారా రారా అన్న కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి చెప్పాము. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓకే ఒరిజినల్గా తీసి ఇవ్వండి అన్నారు. మళ్ళీ నేనే ఆలోచించాను, ఒరిజినల్గా ఇస్తే మనకు ఎంత వస్తుంది, ఇంత కష్టపడి వాట్ వీఆర్ గెట్టింగ్, ఇవన్నీ సో మెనీ ఈక్వేషన్స్తో వెళ్ళలేదు. చాలామంది హీరోలు యువర్ రైట్, 3-4 హీరోలకు చెప్పాము, అందరు బాగుంది కానీ ఇలాంటి చెయ్యాలా వద్దా, చేస్తే ఏంటి అన్నప్పుడు నాకు వచ్చిన థాట్ బలగం. తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు నేను పిలిచి చెప్పా, ఈ అబ్బాయి బాగుంటాడు మిడిల్ క్లాస్ క్యారెక్టర్కి, నువ్వు వెళ్ళి సుహాస్ని కలిసి చెప్పాను, లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. అలా సుహాస్ వచ్చాడు. సార్ కథలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక కంపెనీ మీద కేసు వేయటం ఏదో ఉంటుంది చిన్న కాన్ఫ్లిక్ట్. మొత్తం తెలుసు, ఇంకెప్పట్లేదు ఓపెన్. అది కొంచెం రివీల్ ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత, ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత కానీ రివ్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ బయటపడితే మిగతా ఆడియన్స్కి ఎట్లా ఉండదు సార్? తెలిస్తే కొంత కథ ఏముండదు, స్పాయిలర్స్ ఏముండదు, ఏముండదు, ఏముంటుంది. ట్రైలర్లో చెప్పాం కదా, ట్రైలర్లో రివీల్ చేసింది అదే కదా, పిల్లలొద్దు 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 అన్నాడు. సడన్గా వైఫ్ ప్రెగ్నెన్సీ అంది, ప్రెగ్నెన్సీ అని ఎందుకు ప్రెగ్నెన్సీ అయింది అనుకున్నాడు. అయి ఏదైతే ఉందో ఈ కంపెనీ మీద కేసు అన్నాడు, కేసేసాడు. కథలో ట్రైలర్లో క్లియర్గా చెప్పేసాం కథ ఏం దాచిపెట్టలే, కానీ ఏం జరుగుద్ది దాన్ని ఎలా హ్యూమరస్గా ఏం జరుగుద్ది అంటే మళ్ళీ సీరియస్గా హ్యాండిల్ చేయలేదు, ఎలా నవ్విస్తూ సినిమా రన్ చేయాలి. అందుకు వెనల్ కిషోర్ని బాగా వాడుకున్నాడు. వెనల్ కిషోర్ ఇది అడ్వకేట్, ఫ్రెండ్ అడ్వకేట్, ఇక నవ్విస్తూ ఉంటాడు. ఆయనకు లాజిక్లు తెలియవో ఏం తెలియవో, చాలామంది మనోళ్ళు లాజిక్గా మాట్లాడే వాళ్ళకి నెక్స్ట్ వెనల్ కిషోర్ క్యారెక్టర్ని ఇచ్చేయచ్చు. లాజిక్లు తెలియవో ఏం తెలియవో నవ్విస్తూనే ఉంటాడు అట్లా. సందీప్ అరే నువ్వు నా అరే హ్యాపీ బర్త్డే మా మా స్టార్ హీరో గారికి నీ ద్వారా చెప్తున్నాం. చెప్పండి. సో అంటే మీరు ఎడిట్ చేసేది ఉంచాలి, మీ సీన్లు ఏమైనా ఎక్కువ పెట్టుకున్నారా? రివర్స్ చెప్పారండి, నేను ఎడిట్ చేసే సినిమాలకి యాక్ట్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు అంబాజీపేటలో కూడా యాక్ట్ చేశాండి, కానీ తీసేసుకున్నా, కథకు సంబంధం లేకపోతే తీసేస్తా, నా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఉంటే అంటే కథకు వాల్యూ ఉంటే, కథకు వాల్యూ ఉండి నా క్యారెక్టర్కి వాల్యూ ఉంటే ఉంచుతాను, లేదంటలేదు. సందీప్ గారు హై బడ్జెట్ ఫిల్మ్స్ పనిచేశారు, ఈ సినిమానే మీ మొదటి సినిమాగా డైరెక్షన్లో అనుకోవడానికి కారణం ఏంటండి? బాగా బేసిక్గా నాకు ఇష్టమైన కథలు ఇవే సార్, అన్నీ ఆ ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన అంశాలు తీసుకొని కథ చెప్పాలి, కొంచెం హ్యూమరస్గా చెప్పాలి. మనకి జంధ్యాల గారు మన రాజు హిరాణి గారు లాంటి రైటింగ్ అంటే నాకు బాగా ఇష్టం సార్. సో నా టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఇలాంటివే ఉంటాయి సార్. పెద్ద సినిమాలు నాకు అంత కమర్షియల్ సినిమాలు చేయడం రాదు, నా టేస్ట్ ఆఫ్ సినిమా ఇది. రాయటం అయితే ఏదైనా రాస్తాను, కానీ డైరెక్టర్గా ఏ కథలు చేస్తారంటే ఇది నా ఫేవరెట్ జానర్ సార్. అంటే ప్రతి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి మాతృత్సవం పితృత్సవం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఇక్కడున్న మీ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వద్దు అన్నట్టు వెళ్తుంది. ఈ ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు ఈ పాయింట్ని? మన డైలీ లైఫే సార్. ఇవాళ మైండ్ సెట్ తీసుకుంటే ఇప్పుడు నాకు కూతురు ఉంది, ఈ కోవిడ్ అప్పుడే పుట్టింది. సో నా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక కిడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత డిస్కషన్స్ వెళ్తాయి వైఫ్తో, ఫైనాన్షియల్ కండిషన్స్ మార్పులు పడ్డాయి, లక్ష్మి తల్లి ఊపింది, ప్రొఫెషన్ అన్నీ చూస్తారు, ఎన్ని ప్రతిదీ ప్రతిదీ మీకు
థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఈజ్ 1 crore ఇవాళ. మనం ఎగ్జాజరేట్ చేయట్లేదు. అది కూడా మన ఇప్పుడు హైదరాబాద్ ల్యాండ్ సిటీలో టైర్ 3 టాప్ లెవెల్, ఇంకా ఎక్కువ టైర్ 3 రేంజ్లో చూస్తే అంత ఖర్చు ఉందండి. సో దాన్ని క్యారెక్టర్ని ఇలా తీసుకున్న వాడికి అలా జరిగితే షాక్ కదా. సో అక్కడ నుంచి వాడు ఏ యాక్టివిటీ ఏ స్టెప్ తీసుకున్నాడు, దానివల్ల ఎలాంటి హ్యూమర్ క్రియేట్ అయింది, సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, రిలేషన్షిప్ ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి, సో మనందరం మాట్లాడుకున్నట్టే ఉంటుంది సార్. అది మటుకు చాలా ధైర్యంగా చెప్పగలుగుతాం, హ్యాపీగా అందరు కూర్చొని చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక రివీల్ చేసేద్దాం, ఊరికి ఏమి దాచిపెట్టుకోండి. ఎగ్జాంపుల్ అంటే దాంట్లో ఏం చేసినా అన్నీ ప్రతి ఒక్కరు పర్సనల్ లైఫ్లో టచ్ అవుతాయి. అలా నేను సినిమా చూస్తున్నప్పుడు, స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు, హన్సిత చిన్నగున్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూకి, పేరెంట్స్ ఇంటర్వ్యూ, మనకి ఇంగ్లీష్ రాదు ఆయన, అప్పుడు నేను చెప్పేది అప్పుడు అనిపించింది, అరే వాళ్ళు చదువుకునేటానికి మాకెందుకు రా ఇంటర్వ్యూలో సీన్ పెట్టాడు, వాళ్ళు కదా చదువుకోవాల్సింది, మేము ఎందుకు వేస్తున్నాం కాన్వెంట్ స్కూల్లో, వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళ గురించి చూడాలిగా, మమ్మల్ని చూసి మీరు కరెక్ట్గా లేరని సీట్ ఇవ్వమంటే ఏంటి, ఇలాంటి పాయింట్ హ్యాండిల్ చేసి అనుభవించండి ప్రతి ఒక్కరికి. ఇట్లా అంటే మనం ఏదో మనం కరెక్ట్గా లేమనుకో, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, అన్ని రకాలుగా మనకు లేని వాళ్ళకి ఇవ్వాలనేది మన కోరిక ప్రతి పేరెంట్స్కి ఉండేది, అదే హీరో క్యారెక్టరైజేషన్. నాకు లేదు లేని ఇప్పుడు నేను పిల్లల్ని కని వాళ్ళకి నేను ఇవ్వలేనప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎందుకు నేను హ్యాపీగా లేను, బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా సార్, యాజ్ పేరెంట్స్ మీకు పిల్లలు ఉంటే మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటాం కదా. అలా ఇద్దాం అనుకున్న వాడికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మనం ఏదో కాంప్రమైజ్ అవుతాం, మన దగ్గర డబ్బులు లేకో ఇంకోటి లేకో మన అనుకున్న స్కూల్ కాకుండా ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తాం. వేరే లాంటి ఎందుకు నా లైఫ్లో సెంటాన్స్లో వేయాలి అనిసిత్ అని అనేది నా ఫీలింగ్. నాకు సెంటాన్స్లో సీట్ రాలే, పోతారో ఐఎమ్ నార్మల్. ప్రతి అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో అది ఉన్నట్టే. నాకు ఆ రోజు ఆకాశం అంతా కూడా నచ్చడానికి నాకు మెయిన్ రీజన్ అదే. అంటే సో మెనీ, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆ సినిమాలు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో, ఈ కథలో అంత మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి విత్ హ్యూమర్, నవ్విస్తూ బాగా చెప్పాడు. రాజు గారు మీకు ఒక క్వశ్చన్ అండి, అంటే మీరు కెరియర్ డిస్ట్రిబ్యూషన్గానే స్టార్ట్ చేశారు, పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయ్యారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేశారు, కానీ గత 2 సంవత్సరాల నుంచి కొంచెం డిస్ట్రిబ్యూషన్లో స్లో అయ్యాయి సరిపోతారు, కానీ గత 2 సంవత్సరాల నుంచి 1-2 సంస్థలే బాగా ఎక్కువగా అగ్రెసివ్గా వెళ్తున్నారు, మీరు కొంచెం స్లోగా వెళ్తున్నారు, ఆ బిజినెస్ ఏమైనా చేంజ్ అయిందా ఆఫ్టర్ కరోనా డిస్ట్రిబ్యూషన్ సైడ్? ఏం లేదు, దేనికైనా నా స్ట్రాటజీ ఎలా ఉంటే ఆచి తూచి అడుగు వేసి కొట్టాలి, టెండూల్కర్ ఫార్ములా మనది, బాల్ లూజ్ బాల్ పడ్డప్పుడు కొడితే బాల్ సిక్సర్ వెళ్తుంది, సో అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేస్తున్నా. ఎప్పటికి ఉండేదే ఇక్కడే డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, మాకున్న ఎక్స్పీరియన్స్కి అన్నీ ఇక్కడే ఉంటాయి. సో రైట్ సినిమాలు పట్టుకోవడమే డిస్ట్రిబ్యూషన్గా, ఇప్పుడు సుహాసి సినిమాని పట్టుకున్నట్టు. నో అంటే నిన్న సుహాసిని చూస్తే నాకు అదే ఆనందం వేసింది, నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అక్కడ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంటే అక్కడే తిరిగేవాని, నేను వెళ్ళిపోయి ఒక్కొక్క రీల్ చూస్తుండేవాడిని, రవికిషోర్ గారి సినిమాలన్నీ మేము చేస్తే ఆయన తీసుకెళ్ళిపోయి చూపిస్తుండేవాడు, అలా జడ్జ్మెంట్ తెచ్చుకున్నాను. అంటే అక్కడ చూస్తున్నప్పుడు ఈ రీల్ వర్కౌట్ అయింది, మళ్ళీ చూసి థియేటర్కి వెళ్ళి చూసేవాడిని, అక్కడ అనిపించింది ఇక్కడ ఆడియన్స్ ఎలా. సో డిస్ట్రిబ్యూషన్ అనేది అలాంటిది, చాలా జాగ్రత్తగా రైట్ సినిమాను పట్టుకోవడమే డిస్ట్రిబ్యూటర్ పని. సార్ దిల్రాజ్ గారు సార్ అయిపోయిందా? అయిపోయింది. సుహాస్ గారు, యాక్టర్ సుహాస్ గారు చెప్పండి సార్. అంటే మీరు కెరియర్ బాగా పీక్లోకి వెళ్తుంది, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ సెక్టర్స్లో కూడా ఎంటర్ అవుతారా, ప్రొడ్యూసర్గా కూడా, ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేదా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా? యాక్టింగే చేస్తానండి, ఒకవేళ ఇట్లాంటి ఏమన్నా అప్పుడప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడైనా ఓవర్సీస్ తీసుకున్నాను అంతే, వేరే ప్లాన్స్ ఏం లేవండి యాక్టర్గా. సార్ రాజుగారు ఈరోజు చాలా ఎనర్జిక్గా ఉన్నారు సార్, ఎనర్జెటిక్గా మీరు, మీ స్టైల్ కానీ చాలా బాగుంది సార్. నేను ఎప్పుడు అలాగే ఉంటున్నాము, ఈరోజు చాలా ఎనర్జీ అనిపిస్తుంది సార్, మీరు చల్లగా ఉందని పైకి వెళ్ళేది ఒకటే చెప్పదు, గెటప్ బాగుంది సార్. మీ ఎనర్జీ చూస్తుంటే మీ సినిమా పెద్ద హిట్ అయిందని అనుకుంటున్నాను సార్, సక్సెస్ మీట్ లాగా ఉంది ఇది, ప్రెస్ మీట్ లాగా, సెన్సార్ సర్టిఫికేట్ లాగా లేదు సార్. మీ స్టోరీ డైరెక్టర్ గారు మీరు చెప్తున్నప్పుడు సుహాస్ని సెలెక్ట్ చేసుకోవాలన్న థాట్ అంటే మీకు ఏదైతే ఉందో? ముందు అంటే నేను చెప్పాను కదా, సుహాస్ అనుకోలేదు కథలో. చాలామంది నాకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎకానమీ, ఒక మంచి సినిమా తీయాలి, ఈ సినిమా ద్వారా ఎక్కువ డబ్బులు రావాలి, ఎలా వస్తుందనే నా బ్రెయిన్ పనిచేస్తుంది. అలా అనుకుంటూ ఇద్దరు ముగ్గురు హీరోలకు కథ నరేట్ చేసి చాలా రోజులు ట్రావెల్ అయ్యాడు, హీరోలు అందరికీ నచ్చింది, కానీ వాళ్ళకి ఇది ఒకటే కన్ఫ్యూజ్ అంటే ఇలాంటిది చేస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది హీరోలు 100% ఎస్కి రాలేదు, బట్ చాలా రోజులు హోల్డ్ చేసేవాళ్ళు.
కథ విన్న తర్వాత బాగుంది చెప్తాను చెప్తాను చెప్తాను. అలా అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో ఇంకా హీరోలు చేయనప్పుడు ఎందుకులే అని కొన్ని రోజులు పాజ్ ఇచ్చాం. పాజ్ ఇచ్చినప్పుడే ప్రశాంత్ నీళ్ళు కానీ అంబాలే వాళ్ళు కానీ మాకు ఇచ్చేయండి, మేము కన్నడలో తీస్తామనేవాళ్ళు. యాక్చువల్ అప్పుడు అనుకున్నాం ఇది కన్నడలో తెలుగు రెండు ప్యారలల్గా తీద్దామని అంబాలే వాళ్ళతో కలిపి. కాలేదు, కొన్ని రోజులు పక్కన పెట్టా. పక్కన పెడితే బలగం రిలీజ్ తర్వాత నాకు సడన్గా సుహాస్ ఒక సినిమా రిలీజ్ అయింది, రైటర్ పద్మభూషణ్. రైటర్ పద్మభూషణ్ అది చూసా, నచ్చింది. నచ్చి ఇమీడియట్ సందీప్కి కాల్ చేసి వెంకీ అట్టూరు పెళ్లిలో చెప్పాను. ఇది ఓకే, అది నచ్చింది నాకు. ఇమీడియట్ సందీప్కి చెప్పా, బలగం లాగా కాన్సెప్ట్ సినిమా లాగా వెళ్ళిపో, ఈ అబ్బాయిని కరెక్ట్ ఉంటే ఇమీడియట్ నెక్స్ట్ డే రావడము కత్తినడం ఆయన ఓకే చెప్పడం అలా ఫాస్ట్ అయింది. సార్ ఓటీటీలో ఎన్రోల్కి రావచ్చు సార్ సినిమా? ఓటీటీ ఒక ఇష్యూ ఉంది కదా సార్ ఆఫ్టర్ వన్ మంత్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు జనకైతే గనక అన్నారు కదా, అంటే ఒక పిల్లలు పుడితే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత సెటిల్ అవ్వాలని ఈ సినిమాలో చూపించారు. అదే ఒక పెళ్ళి కావాలంటే ఎంత సెటిల్ అవ్వాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? ఏ మళ్ళీ నువ్వు ఒక పదేళ్ళు వెనకకెళ్ళి పెళ్ళి జరగకుండా ముందు నీకు ఏమేమి వచ్చినాయి ఒక స్క్రిప్ట్ చెప్తే చేసిద్దాం. వాళ్ళు రాస్తే మేము తీయడం రెడీ. ఓకే సార్. నీ దగ్గర ఉన్నాయి ఐడియాస్? లేదు సార్, అంటే మీ తాలూకు సజెషన్ తీసుకున్నాను సార్. అంటే ఇప్పుడు ఎంత సెటిల్ అవ్వాలి, ఎంత బాధ్యతగా ఉండాలి పెళ్ళి? పెళ్ళి అనేది ఇంకా పెద్ద బాధ్యత. అంటే ఒకరు మన లైఫ్లోకి వస్తున్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాంతోపాటు ఇది ఎక్స్టెండెడ్. పెళ్ళైన తర్వాత ఇవి ఆటోమేటిక్ ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్కి జరగాల్సింది. నెక్స్ట్ కిడ్స్, కిడ్స్ ప్లానింగ్. ఇంతకుముందు అంటే ప్లానింగ్ ఏం లేదు, ఇప్పుడేమో ప్లానింగ్. అదే ట్రైలర్లు వేసినది ఒక డాడ్ వేసి, అప్పుడు ఎంత అంతమందిని ఎలాగనే వాళ్ళంటే అలా బామ్మ అంటుంది కదా అలా నానమ్మ. అప్పుడు మాకు పెద్ద పని ఉండేది కాదంటే అప్పుడు క్యాలిక్యులేషన్స్ లేవు. ఇప్పుడు లైఫ్లో ఏది చేయాలన్నా క్యాలిక్యులేషనే. క్యాలిక్యులేషన్ ఏ స్టేజ్కి వెళ్ళింది అంటే ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ అంటే కూడా డెలివరీ కూడా ముహూర్తము అవన్నీ చూసుకొని డెలివరీ చేపిస్తున్నారు. అంటే దేనికి సాధారణంగా జరగట్లా, టెక్నికల్గా జరుగుతున్నాయి. సో మారిపోయింది. సో అవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. యాక్చువల్గా ఆన్సర్స్ కూడా వస్తాయి సార్, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మీకు ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లో. సంగీత ఫస్ట్ మూవీతోటే సుహాస్ లాంటి ఆర్టిస్ట్తో చేస్తున్నారు. సో మూడో సినిమానా, సారీ సారీ, సుహాస్ లాంటి ఆర్టిస్ట్ పక్కన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఏమాత్రం పర్ఫార్మెన్స్ డల్ అయినా కూడా ఇబ్బంది. సో ఎట్లా అనిపించింది తనతో చేస్తున్నప్పుడు? సో యాక్చువల్లీ సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే నాకు ఓకే 3 మూవీస్ ఐ హ్యావ్ డన్ బట్ ఐమ్ ఎ బిగినర్. సో తనతో వర్క్ చేయనప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే లైక్ హీస్ వెరీ డెడికేటెడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్. చాలా సపోర్ట్ చేశాను నాకు ద డే వన్ టిల్ నౌ కూడా చాలా సపోర్ట్ చేశాను. ఐఎమ్ హ్యాపీ. రాజుగారు, కంటిన్యూగా పడుతున్న రెయిన్స్కి సరిపోదా శనివారం కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయింది తెలుగు స్టేట్స్లో. సో ఈ సినిమా కూడా 7th వస్తుంది, ఇంకొక 5 డేసే. బట్ బయట అయితే క్లైమేట్ మారేలా కనిపించట్లేదు. మారిపోద్ది. అంటే నిజంగా అంటే ఇప్పుడు సరిపోదా శనివారము పడుతున్న వర్షాలకి కలెక్షన్స్ అబ్నార్మల్గా పడిపోవాలి మా ఎక్స్పీరియన్స్లో, కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా హోల్డ్ అయ్యాయి. వర్షం తగ్గితే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. బయట వర్షం పడట్లేదు కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. థర్స్డే కంటే ఫ్రైడే రోజు న్యాచురల్గా తగ్గింది. సాటర్డే మళ్ళీ డే వన్ లాగుంది, సండే మళ్ళీ డే వన్ లాగుంది. ఈరోజు కూడా మ్యాట్నీస్ ఏపీలో ఆల్ థియేటర్స్ ఫుల్స్. అక్కడ వర్షాలు కొంచెం సెటిల్ అవ్వగానే గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మన నాన్నగారు చెప్పారు కదా ఎల్లుంటాడు మార్నింగ్ సినిమాకి. ఓకే సార్, అందరూ ఓటీటీ ఎఫెక్ట్ చాలా థియరిటికల్గా ఎఫెక్ట్ పడింది అంటున్నారు, బట్ ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది, మన సినిమాలు ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే బిగ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎట్సా ఉంది సార్ సినారియో? అద్భుతం అండి. అదే నేను చెప్పేది, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైకిల్. ఓటీటీ అనేది ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి అనడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం న్యాచురల్గా పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గింది. మరి తగ్గితే ఇది ప్రపంచవ్యాప్తంగా తగ్గాలి కదా, ఓవర్సీస్లో ఎందుకు చూస్తున్నారు?
అంటే ఓవర్సీస్లో ఆ వీకెండ్స్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇవాళ సరిపోదా శనివారం ఆల్మోస్ట్ ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది ఓవర్సీస్లో సండే. అంటే వాళ్ళని ఇప్పుడు నైట్ కదా వాళ్ళకి సండే, ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది, అంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ. నానే గారికి 2.1 అని అన్నారు దసరా, అది రేపు ఎల్లుండో క్రాస్ అయిపోతుంది. సో ఆ రేంజ్లో రెవెన్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పింది అదే, చిన్న సినిమాలైనా హాయి కానీ కమిటి కుర్రాలు కానీ ఆడి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. కానీ డిఫరెన్స్ ఎక్కడ? వావ్, ఇప్పుడు కొత్త బంగారు లోకం మేము చేస్తే ఆ రోజు వావ్ నంబర్స్, మాకు ఆ భయం లేదు 100 రోజులు ఆడే, అది మార్పు వచ్చింది. సో అంటే ఎక్స్ట్రాడినరీ చిన్న సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చినప్పుడు ఆ వావ్ రెవెన్యూ చూస్తాం, లేకుంటే బాగుంది బాగుంది గుడ్ 10 కోట్లు గ్రాస్ చేసింది. ఇప్పుడు ప్రేమలు more than 10 crores గ్రాస్ చేసింది, మన హాయి నాన్న 8 to 9 crores ఇవే, అంటే 20 కోట్ల గ్రాస్ 30 కోట్ల గ్రాసు మిస్ అయిపోయాం. ఆ ఎఫెక్ట్ ఉంది. అలాగని అసలుకి ఆడకుండా పోతాయా అనేది లేదు, ఆడతాయి, ధైర్యంగానే సినిమాలు చేయొచ్చు. అంటే బిగ్ సినిమాలకి మ్యాక్సిమం 50% ఆఫ్ షేర్ ఓవర్సీస్ నుంచే రావచ్చు ఇక నుంచి అంటున్నారు. అది మన దగ్గర ఎక్స్ట్రాడినరీ కదా, మనం కలికి చూడలేదా? కలికి చూసాం కదా, నైజాము అండ్ ఏపీ తెలంగాణ ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ క్రియేట్ చేసింది, top 2 గ్రాసర్. సో ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది కదా, అదేం లేదు, దేని దానికే. రష్యా కానీ జపాన్ కానీ ఈ మార్కెట్ మనకి పెరిగింది అంటున్నారు. ఇండివిజువల్గా పెరిగింది, కొంచెమే పెరిగింది, ఇంకా నాట్ అప్ టు ద మార్క్. రేపు పెరిగితే ఇప్పుడు గ్లోబల్ రెవెన్యూ అయిందనుకో, అప్పుడు మారిపోతుంది, ఇంకా గ్లోబల్ రెవెన్యూకు రీచ్ అవ్వలేదు మనం. డైరెక్టర్ గారు, ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ కదా, ఇందులో సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు తీసుకున్నారు, లాజిక్స్ ఎంతవరకు ఉంటాయి ఇందులో? లాజికలీ ప్రతి పాయింట్ ఉంటుందండి. ముందు కాంప్లికేటెడ్ స్టోరీ ఏం కాదు, మనకందరికి జరిగేదే. లాజికలీ ఏ క్వశ్చన్స్ మనకి మైండ్లో తడతాయో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. అంటే ఇప్పుడు అతను తండ్రి కాకూడదని అనుకుంటాడు కదా, ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత అపార్షన్ చేయించవచ్చు కదా. మీరు సినిమా చూసిన తర్వాత నన్ను ఇదే క్వశ్చన్ అడిగింది, వాట్ ఎవర్ క్వశ్చన్ యూ థింక్ ఆఫ్ ఖచ్చితంగా సినిమాలో ఉంది, దానికి ఆన్సర్ కూడా ఇస్తాం, ప్రాపర్ ఆన్సర్ ఇస్తాం. ఓకే, విశాల్ విజయ్ గారు. అయ్యి సార్, విజయ్ బుల్గాని అని అంటే బల్గం సినిమానే గుర్తొస్తుంటుంది, బల్గం బేబీ 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 సినిమానే గుర్తొస్తుంటుంది. బేబీ ఆ బేబీ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యి ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, కంటెంట్ కొంచెం డిలే అయిందని ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం? దీంట్లో 4 సాంగ్స్ ఉన్నాయి సార్. దీంట్లో కథతో ట్రావెల్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి సార్, అన్నీ అవి సినిమాతో చూస్తే ఇంకా బాగుంటాయి, అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా పెద్ద హిట్ అవుతాయి సాంగ్స్. ఇందాక ఎవరు నువ్వు అడిగావా, ఇగో సెకండ్ డే కంటే నైజాము సరిపోదా శనివారం ఈరోజు ఎక్కుంది మ్యాట్నిస్. అంటే జనాలు ఇవాళ మండే 5వ రోజు, మొత్తం హాలిడే లేదుగా, అదే ఓన్లీ స్కూల్స్ హాలిడే అయినా అంటే 5th డే. సో మంచి సినిమా వస్తే వాళ్ళకు వర్షాలు లేదు సైక్లోన్ లేదు చూడటానికి రెడీగా ఉన్నట్టే కదా. గుడ్ ఫిలిం ఈరోజు అయిపోయింది, ఈరోజుకి నైజాం బ్రేక్ ఇవ్వం. ఏరి లక్ష్మణ్, మేమే వాళ్ళ క్వశ్చన్స్ ఊరికే మీరే. సో మీరు రా రా మధు. అంటే ఇప్పుడు ఒక జనకాయత సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వస్తున్న సినిమా, మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూశారు, అసలు టీజర్ ట్రైలర్ పైన మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే డింకీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మన దగ్గర. ఎస్, అంటే ఆ కాన్సెప్ట్ కొంచెం మాకు టచ్ చేశారు అనిపించింది, బట్ ఇది మిడిల్ క్లాస్ వైపు నుంచి మీరు తీశారు బాగా, అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది సార్ మాకైతే. రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాజుగారి సినిమా ఫస్ట్ చూద్దాం అన్నట్టు అనిపించింది సార్, ఫినిషింగ్ టచ్. ఎప్పుడు మీరే అడిగి మమ్మల్ని బుక్ చేస్తే మేం చేద్దా. ట్రైలర్ అయితే చాలా బాగుందండి, చూస్తే నిజం అనిపించింది, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి ఇలానే ఉన్నారు. కానీ అనుకోకుండా పిల్లలు పుట్టినప్పుడు సఫర్ అవుతున్న పేరెంట్స్ని చూసాం, ఎందుకంటే తక్కువ జీతాలు ఉంటాయి, ఆ ఎఫెక్ట్ అనేది చాలామంది అంటే నేను పర్సనల్గా మీడియా లైఫ్లో చాలామందిని చూశాను. సో జెన్యున్ కాన్సెప్ట్ అది వరకు. అమ్మాయి అదే మా సినిమా కదమ్మా, అనుకున్న కన్నా కూడా సేమ్ కాస్ట్లే మారవు కదా, అనుకున్న కన్నా సేమ్ ఇష్యూసే ఉంటాయి. సో రెండు చూస్తారు దీంట్లో.
సో ఇద్దరు పిల్లల్ని కనాలనే కాన్సెప్ట్ కూడా వదిలేసి వన్ కిట్కి వచ్చేసారు. ఇద్దరికి స్కూల్ ఫీజులు కట్టాలి. ఈవెన్ నేనే ఎగ్జాంపుల్ అండి, నేను ఒక్కనే పాప, నాకు రెండోది అవసరం లేదనిపించింది. ఇప్పుడు ఇద్దరికి ఫీజులు కట్టి డే కేర్లో పెట్టి డే కేర్లో మళ్ళీ వాళ్ళకి 10,000 ఇవన్నీ లెక్కలు వేసుకున్నా నాకు వద్దు అనిపించింది. సో కాన్సెప్ట్ అయితే జెన్యున్. సార్ సార్ బాగుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను కూడా ఫేస్ చేశానండి. బేగంపేట గీతాంజలి స్కూల్లో మా బాబు నేయడం కోసం ఓన్ హౌస్ ఉంటేనే సీట్ ఇస్తా ఉన్నారు. సో నేను తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ కొనుక్కొని అందులోనే జాయిన్ చేశాను మా అబ్బాయిని. కష్టపడ్డాడికి డబ్బులు వచ్చేసాయి. మా మీడియాలో తక్కువ డబ్బులు వచ్చేసాయి అంటున్నాడు. మీడియాలో తక్కువ జీతాలు ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్గా ఇందులోకి వచ్చి ఉంటాం. కానీ ఇంటి దగ్గర అక్కడ మళ్ళీ ప్రాపర్టీ తీసుకుని ఇక్కడ చేసి చదివించడం పిల్లల కోసం చేసాం. సో నాట్ మీడియా అండి. ఇప్పుడు నా దగ్గర ఆఫీస్లో పర్మనెంట్ స్టాఫ్ ఒక 10-12 మంది ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు మా దగ్గర. వాళ్ళకు వచ్చే శాలరీస్, వాళ్ళ పిల్లలకు ఏంటి అని. అందుకే మేము చాలా మట్టుకు ఎడ్యుకేషన్ కోసం కూడా సపరేట్గా మా స్టాఫ్ అందరు డబ్బులు అడుగుతుంటే ఇస్తూ, మేము అన్నీ చూసి వచ్చాం కాబట్టి ఇస్తూ ఉంటాం. సో అది వెరీ ఇంపార్టెంట్ అయింది. సో ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతున్నారు, వెరీ హ్యాపీ. సో మంచి సినిమానే తీసాము. సో మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీరే ఈ సినిమాని బలగంలాగా పైకి లేపండి. థ్యాంక్ యూ.